హరి ఓం తత్సత్ పర్వేభ్యోం నమో నమః. నమస్తే యాక్టర్ రాజు గారు. నమస్తే సార్, నిజంగా బాగున్నారా? బాగున్నాను సార్. నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తులు మన ఛానల్కి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇది నా గొప్పతనం కాదండి, యెహోవా గారి, యేసు గారి, పాస్టర్ గారి గొప్పతనం. వాళ్ళ గొప్పతనం. మీరు ఈ క్రెడిట్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. క్రెడిట్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తారా? వాళ్ళకే ఇవ్వాలి. నేను త్వరలో నాది ఒక బుక్ ఒకటి రిలీజ్ కాబోతుందండి. దాని టైటిల్ వచ్చేసి పరిశుద్ధ గ్రంథం 420. ఈ పుస్తకాన్ని కూడా నేను పాస్టర్లకే అంకితం చేస్తున్నా. అవునా? అవునండి. అంటే అందరికీనా ఎవరైనా పర్టికులర్? ఉంటారండి, కలవరి సతీష్ గారు, బెల్లంకొండ ఇది ఉంటారు కదా, దుర్గమ్మని దయ్యంగా సృష్టించిన అతను, బెల్లంకొండ ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ కానివ్వండి, తర్వాత ప్రవీణ్ పగడేళ గారు కానివ్వండి, సాంబశివరావు గారు కానివ్వండి, గారు అని ఉన్నటువంటి సంస్కారం, అది మన హిందూ మతం మనకు నేర్పినటువంటి ఉగ్గుపాలతో పెట్టినటువంటి ఒక విద్య. గారు అంటే మన మనం మర్యాద ఇవ్వడం అనేది మన యొక్క హిందూ మత సంస్కారం, కాబట్టి మనం గారు అనే సంబోధిస్తున్నాం. వీళ్ళకి ప్రత్యేకంగా మనం దీన్ని అంకితం వేస్తున్నాం, స్పెషల్గా అందరికి, ఎందుకంటే వీళ్ళకే మనం అంకితం ఇస్తే మిగతా పాస్టర్లు బాధపడతారు కాబట్టి వాళ్ళందరికి కూడా వీళ్ళతో పాటు అంకితం ఇస్తా. ఇక నేను ప్రశ్న అడగచ్చా? హలో, చెప్పండి సార్. ఫస్ట్ ముందుగా ఏంటంటే, నేను మతం మారితే నాకు పరలోకం ఎప్పుడు వస్తుంది, నా నెంబర్ ఎంత? అంటే నీకు ఇంకొకటి లోతుగా ఒకటి చెప్తాను సార్. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్లో ఏమైందంటే, 120,000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారని, వాళ్ళు వాడినటువంటి దండలు కానివ్వండి, వాళ్ళు వాడినటువంటి పాత్రలు ఇవన్నీ ఇవన్నీ బయటపడ్డాయి. అంటే వాళ్ళు లెక్కేస్తే 120,000 సంవత్సరాల క్రితం వీళ్ళు లెక్క తీయలేని వాళ్ళకి. అవునా? ఎప్పుడు సార్ ఇది? నేను దీని గురించి పరిశోధన యూట్యూబ్లో చూశాను సార్ మొన్న. అవునా? ఇజ్రాయిల్లో 120,000 క్రితం. సరే, 120,000 సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది. అంటే యేసు గారు పుట్టి 2,000 సంవత్సరాలు అనుకోండి, కనీసం పొరి 2,800 సంవత్సరాలు వేసుకోండి కదా. మరి గతంలో పుట్టిన వాళ్ళు యేసు ద్వారా పరలోకం ఎందుకు చేరలేకపోయారు? సార్ చెప్పండి సార్ ప్లీజ్. దీనికి ఇది ఒక మిస్టరీగా చాలా మంది పాస్టర్లు దీనికి సమాధానం చెప్పలేరు. మీరు అడిగిన దాంట్లోనే రెండు ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అదేంటంటే యేసు పుట్టక ముందు అప్పటిదాకా జన్మించిన మనుషులంతా నరకానికే స్వర్గానికే? దీనికి కూడా ఆన్సర్ అనేది లేదు. కానీ నేను ఈ బైబిల్ గురించి ఇంకా లోతుగా చాలా పరిశోధన చేసి దీనికి సంబంధించి చాలా పుస్తకాలు అన్ని చదివి కొన్ని డాక్యుమెంటరీస్ చూసిన తర్వాత చాలా మంది మేధావులు ఏం చెప్పారంటే, యూదుల యొక్క మతంలో, యూదుల యొక్క గ్రంథాల్లో ఎక్కడా కూడా పరలోకం అనే కాన్సెప్టే లేదు. ఓకే, యూదుల యొక్క తనాక్, ఈ తనాక్ అనే తనాక్ లో నుంచి కాపీ చేసుకున్న గ్రంథమే పాత నిబంధన. ఈ తనాక్ లో మనకి నరకము, స్వర్గము, పరలోకం అనేవి లేవు. ఓకే, ఆత్మ కూడా లేదు. ఓకే, ఉండేది ఈ శరీరం మాత్రమే. ఈ శరీరం అనేది వాళ్ళకి చావంటే కూడా ఎందుకు తెలియదు. ఓకే, వాళ్ళ ఉద్దేశంలో నిద్రకి చావుకి తేడా లేదు. చావు అనేది డీప్ స్లీప్. ఓకే, అందుకని వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఏం రాసుకున్నారంటే, మనుషులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే షియోల్కి వెళ్తారని రాసుకున్నారు. ఈ షియోల్నే ఇక్కడికి వచ్చేసరికి నరకం అని, స్వర్గం అని రకరకాలుగా మిస్ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, నేను ఒరిజినల్ గా యూదులు చేసిన వీడియోలు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు, ఈ పరలోకం గురించి అన్ని చూశాను. ఓకే, చాలా చాలా మేధావులైన యూదు మత పెద్దలంతా ఇంతకంటనే చెప్పింది ఏంటంటే, అసలు ఈ పరలోకం అనే కాన్సెప్ట్ కాని, ఆత్మ అనే కాన్సెప్ట్ కాని మా దాంట్లో లేవు. వాళ్ళ యొక్క దేవుడు, వాళ్ళ యొక్క దేవుడికి యూదులకి మధ్య ఉన్న సంబంధం అంతా కూడా బతికి ఉన్నంత వరకే. ఓకే, అందుకే
మనం పాత నిబంధనలా కన్నా చూస్తే ఆయన నన్ను నమ్ముకుంటే నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అంటాడు, కానీ పరలోకం ఇస్తానని ఏహో ఎక్కడ చెప్పుకోడు. ఎక్కడ పరలోకం వ్యవహారం ఏమి తేలదండి. ఇంకొకటి చిన్న మీకు మధ్యలో మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు చావు పుట్టుక అనేది వాళ్ళ తిరిగిపోతే యెహోవా గారు చాలా మందిని చంపేశాడు కదా, మరి ఇప్పుడు ఇజ్రాయెల్ సారీ ఐగుప్త దేశం నుంచి ప్రజల్ని కానాన్ దేశం నడిపించినప్పుడు వాళ్ళకి పాలు తేనె ఉన్నటువంటి దేశాన్ని అప్పగిస్తా ఇస్తాను మీకు అని ఒక తీయటి అబద్ధాన్ని చెప్పి అందులో ముసలి వాళ్ళని ముతక వాళ్ళని గర్భిణీలని చంటి పిల్లల్ని అందరిని నరక యాత్ర పెట్టి ఇంక ప్రపంచంలో అంతకన్నా నరకం అనేది ఇంకోటి ఉండదు అని తెలియజేసి వాళ్ళందరినీ చంపేశాడు కదా. దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మన మన వేదాల్లో మన శాస్త్రాల్లో కనుక చూస్తే ఈ శరీరం అనేది కేవలం ఒక వస్త్రం లాంటిది, జీర్ణమైన వస్త్రాన్ని ఒక మనిషి ఎలాగైతే పోతే కొత్త వస్త్రాన్ని ధరిస్తాడు, అలాగా చావు పుట్టుకలు లేని ఆత్మ అనేది ఒకటి ఉంది, అది కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది అని రాస్తుంది. ఓకే, తర్వాత చనిపోయిన తర్వాత ఈ ఆత్మ అనేది స్వర్గానికి నరకానికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ పుణ్యఫలం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మలు తీసుకుంటుంది అని ఉంది. ఓకే, మన దాంట్లో చాలా క్లారిటీ ఉందన్నమాట, ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, ఇవన్నీ. మరి మనిషి అసలు ఎందుకు చనిపోతాడు అనే ప్రశ్న వేస్తే అందులోనే సమాధానం ఉంది. ఎప్పుడైతే శరీరం అనేది శిథిలం అయిపోద్దో, జీర్ణం అయిపోద్దో, అందుకని ఆత్మ శరీరాన్ని వదిలేసిపోద్ది, అప్పుడే చావు అనేది వస్తుంది. రైట్. నేను ఎందుకు వాళ్ళకి చావు అంటే తెలియదు అని చెప్పానంటే వాళ్ళకి ఆత్మ అంటే తెలియదు. రైట్. యూదులకి ఉండేది ఈ శరీరం మాత్రమే అనుకుంటారు. అవును. అందుకనే వాళ్ళేం చెప్పారంటే చావు అనేది నిద్ర లాంటిది, ఒక డీప్ స్లీప్. ఈ షియోల్ అంటే శ్మశానమే షియోలు. షియోల్ అంటే పరలోకం ఇంకేదో కాదు, షియోలు అంటే శ్మశానం. ఆ శ్మశానంలో మనం చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి గూడ్చి పెడితే అది గాఢ నిద్రలో నిద్రపోతా ఉంటది. అది ఎప్పుడు దాకా నిద్రపోద్ది అంటే ఏమీ లేదు, ఇంకా నిద్రపోతూ ఉంటుంది అంతే. దానికి అంతు లేదు. అది అక్కడి నుంచి మనం తువ్వి గూడ్చి పెట్టేస్తాం కదా శవాన్ని, గూడ్చి పెట్టేస్తుంది అలాగా భూమి లోపలికి వెళ్ళిపోద్ది, ఆ భూమి లోపల ఉండేదాన్ని షియోలు అంటారని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ షియోను పట్టం అని ఏదో ఒకసారి విన్నట్టు గుర్తండి గురుగారు, ఏమన్నా షియోలు మేబీ పెట్టు పేరుంటే ఉండొచ్చేమో, కానీ దానికి సంబంధం లేదు. రైట్ రైట్ సార్. ఇది యేసు అసలు క్రైస్తవ మతం రాకముందు యూదు మతం యొక్క కాన్సెప్ట్ ఇది. ఈ యూదులు పక్కన ఉండే దేశాలైన ఈజిప్ట్ దేశము, గ్రీక్ దేశము, తర్వాత ఇంకా ఇలా ఈ మెయిన్ గా ఈజిప్ట్ గ్రీకు దేశాల్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే ముఖ్యంగా మన ఈజిప్ట్ మతంలో నుంచే ఈ క్రైస్తవ మతాన్ని పుట్టుకొని వచ్చింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు చూస్తే ఈజిప్షియన్ రాజులు ఇంకా ఈజిప్షియన్ ప్రజలు కొంచెం డబ్బు ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే శవాలను చనిపోకుండా చేసి పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ అనేది ఒకటి ఉంది. ఆ బుక్ ఆఫ్ ద డెడ్ ఏం చెప్పదు అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పద్ది. ఆ బుక్ ఆఫ్ ద డెడ్ లో పరలోకం అనేది ఒకటి ఉందని చెప్పి వాళ్ళు రాశారు. పరలోకం అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. రైట్. ఈ పరలోకంలో ఏముంటది అంటే పరలోకంలో కొత్తగా ఏమి ఉండదు. ఇక్కడ ఈజిప్ట్ దేశంలో రాజ్యం ఎలా ఉంటుందో, ఈజిప్ట్ దేశంలో ప్రజలు ఎలా ఉండదు, సేమ్ అలాగే ఉంటుంది పైన. ఓకే, కానీ అక్కడ అది అంతం లేదన్నమాట, అక్కడ చావు అనేది ఇంకుండదు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఇక్కడ ఉండే వాళ్ళకి చావు అనేది ఉంటుంది. అవును, ఈజిప్షియన్లకు కూడా మళ్ళీ ఆత్మ అంటే తెలియదు. రైట్. వాళ్ళు ఏమనుకున్నారంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేది శరీరమే అనుకున్నారు వాళ్ళు. అందుకనే అవన్నీ పెట్టి వాళ్ళు సమాధి చేస్తారు, పనిముట్లు బంగారం. ఎవరైతే మమ్మీ లాగా శరీరాన్ని చేసుకోలేదో వాళ్ళకి పరలోకంలోకి ఎంట్రీ లేదు. ఓహోహో, ఎవరైతే మమ్మిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకి పరలోకంలో ఎంట్రీ. ఓకే, ఆ పరలోకంలోకి వెళ్ళడానికి ముందు 13 మంది శిష్యులతో కూడి ఒసైరస్ అనే దేవుడు
జడ్జిమెంట్ చేస్తాడు వీడు పరలోకంలోకి రావచ్చా రాకూడదా అని. ఓకే ఓకే, ఏది మన పేతుల దగ్గర తాళ చేతులు, మన పరలోకం తాళ చేతులు ఉన్నట్టు. అదే ఈ ఈజిప్షియన్ కదే ఇది అనమాట. అలాగే ఇప్పుడు ఏం చేశారు అంటే, ఈ క్రైస్తవ మతం అనేది ఈజీ యూదు మతంలో నుంచి వచ్చి ఉంటే, యూదు మతంలో లేని పరలోకం నరకం ఎక్కడి నుంచి వచ్చేసారు? అవునవును, ఇది యేసు గారు చెప్పడమే కానీ యెహోవా గారు ఎప్పుడు కూడా పాత నిబంధన గాను నేను చాలా సార్లు చదివాను, ఎక్కడ కూడా పరలోకం అనేది లేదండి. ఇంకొక చిన్న క్వశ్చన్ గురు గారు, చెప్పండి సార్. యెహోవా గారికి చిన్నపిల్లల్ని కాల్చుకొని తినే అలవాటు ఉంది, ఎందుకని ఇప్పుడు తను పుట్టించినటువంటి బిడ్డల్ని తను కాల్చుకొని తినాల్సిన అవసరం ఉంది? అంటే ఐగుప్త దేశం నుండి వచ్చేటప్పుడు కూడా వాళ్ళతో నిబంధన చేసుకుంటారు వీళ్ళు, మిమ్మల్ని ఐగుప్త చెర నుంచి విడిపించాం కాబట్టి మీ మొదటి పిల్లల్ని మాకు బలి ఇవ్వాలని చెప్పేసి ఒకరు చేసుకుంటారు, నిబంధన చేసుకుంటారు. తర్వాత ఎప్తను ఎవరినో ఇతను ఆల్రెడీ దహనబలి తీసుకుంటాడు. అంటే చిన్నపిల్లల్ని కాల్చుకొని తినాలి అని ఎందుకు అనిపిస్తుంది దానికి? దాని తర్వాత చిన్నపిల్లల్ని రాళ్ళకేసి కొట్టమని కూడా యెహోవా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. అయితే దానికి విరుద్ధంగా యేసు గారు ఏం చెప్పారంటే పరలోకం చిన్నపిల్లలదే అన్నాడు. అంటే యేసు యెహోవాగా ఉన్నప్పుడు, అంటే యేసు యెహోవా పరిశుద్ధ ఆత్మ ఈ మూడు ఒకటే త్రియేక దైవం అని మన ప్రియతమ పాస్టర్లు ఎవరో, సోకల్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, యేసు విరుద్ధంగా మరి అప్పుడేమో చంపుకు తిన్నాడు యేసు, మళ్ళీ యెహోవాగా ఉన్నప్పుడు చంపుకు తిన్నాడు, యేసుగా ఉన్నప్పుడేమో ఇతను పరలోకానికి పిల్లలది రాజ్యం అన్నాడు. దీనికి ఇది ఈ వ్యత్యాసానికి కొంచెం నాకు వివరణ ఇవ్వగలరా? దీనికి పాస్టర్లు ఎవరు మీకు చెప్పలేరు, నేను కరెక్ట్ పర్ఫెక్ట్ సమాధానం చెప్తాను దీనికి. చెప్పండి సార్. ఏంటంటే మీరు మీరు అనుకున్నట్టుగా అందరూ, ఎవరికి ఈ విషయం కొంచెం బాగా పరిశోధన చేసిన వాళ్ళు కానీ తప్ప తెలియదు, బైబుల్లో అందరూ అనుకున్నట్టుగా ముగ్గురు దేవుళ్ళు మాత్రమే లేరు బైబుల్లో. మీరు ఒరిజినల్ హిబ్రూ బైబుల్ చదవాలైతే, ఓకే, హిబ్రూ బైబుల్ చదివితే ఆది కాండంలో క్రియేషన్లో క్రియేషన్ చేసేటప్పుడు దేవుడి పేరేంటి? ఎల్, ఎలోహిమ్. ఎలోహిమ్ కొన్నిసార్లు విన్నాను. ఈ ఎలోహిమ్ అనే పదాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మీరు చూస్తే ఇంగ్లీష్లో గాడ్, లార్డ్ గాడ్, లార్డ్ అని రకరకాల పదాలు వాడారు. ఓకే, దాన్ని అక్కడ ఎందుకు ఈ పదాలు వాడారు అని హిబ్రూలో కన్నా చూస్తే గాడ్ అనే పదం పదానికి దేన్ని వాడారంటే ఎలోహింకి గాడ్ అనే పదం వాడారు. తర్వాత యాహ్వే, YHWH, ఈ యాహ్వే వచ్చేదానికి వాళ్ళు లార్డ్ అని లార్డ్ గాడ్ అని రకరకాలుగా వాడేశారు. తర్వాత ఈ బైబిల్ అనేది ఇప్పుడు అడుక్కు తినేవాడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కూర వేసుకొని ఒక్కొక్క దగ్గర కొంచెం అన్నం చపాతీ లేదా కలుపుకొని తింటాడు కదా. అవునండి, అలా ఒక్కొక్కరి దగ్గర అడుక్కు ఒక్కొక్క దగ్గర దొంగిలించుకొని వచ్చారు. ఓ, అంటే వీళ్ళు రాసింది కాదండి పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో? కాదు, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక షాప్లో ఒక షర్ట్ పెట్టు కొనుక్కొని షర్ట్ కుట్టించుకుంటే ఎలా ఉంటుంది? నీట్ గా ఉంటది, మొత్తం ఒకే రకంగా ఉంటుంది. అవును, చూసే వాళ్ళకి కూడా దాంట్లో ఏం సందేహాలు రావు. అవును, అదే ఒక టైలర్ ఒక్కొక్క నాలుగు షర్ట్ బిడ్డల్లో నాలుగు ముక్కలు మిగిలితే అన్ని కలిపి కుట్టాడు అనుకోండి, ఎలా ఉంటది చూసే వాళ్ళు? ఏంట్రా ఇది, సంబంధం లేకుండా ఉంది, ముందు వైపు ఒక కలరు వెనక వైపు ఒక కలర్ ఉంది అంటారు కదా. అదే విధంగా వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గ్రంథాన్ని దొంగిలించి అన్ని కలిపి బైండింగ్ చేసి బైబిల్ అనే పేరు పెట్టడం వల్ల చదివే వాళ్ళకి సందేహాలు వస్తున్నాయి. ఓకే, వాళ్ళు కూడా చెప్పలేకున్నారు. ఓకే, ఆది కాండాన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టారు అంటే కేనియల్ దగ్గర నుంచి కాపీ కొట్టారు. ఓకే, కేనైట్స్ అంటారు వాళ్ళని. ఓకే, ఈ కేనియల్ కదా ఆది కాండం, వాళ్ళ యొక్క ఉద్దేశంలో ఆది కాండంలో చెప్పబడిన సృష్టి అనేది కేవలం కెనాన్ దేశానికి సంబంధించింది. అంటే కెనాన్ దేశంలో ఉండే మనుషులు వేరే, ఈజిప్ట్ లో ఉండే మనుషులు వేరే, భారతదేశంలో ఉండే మనుషులు వేరే వాళ్ళ ఉద్దేశం. ఓకే, అంటే వాళ్ళ యొక్క సృష్టి కదా, దేని గురించి మాట్లాడద్ది, వాళ్ళ దేశంలో ఉండే మనుషుల గురించి. అలాంటి దేశాలు చాలా ఉన్నాయని కూడా వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు అనమాట.
ఓకే వాళ్ళ సృష్టి కథ వేరు, మన సృష్టి కథ వేరు. ఓకే సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అక్కడ ఆదికాండంలో సృష్టి సృష్టి కథ ఏదైతే ఉందో అంతవరకు కేనియల్ దగ్గర నుంచి కాపీ కొట్టారు. తర్వాత ఈ యెహోవా చంపడం ఇవన్నీ ఈ కథలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ లో వాళ్ళ సాహిత్యం నుంచి కొన్ని కాపీ కొట్టారు. ఈ ఈ యెహోవా అనే దేవుడు, ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఇది ఒక క్షుద్ర దేవుడు అనమాట. ఈయన ఇప్పుడు కొంతమంది క్షుద్ర దేవతలు దేవుళ్ళు గురించి మనం వినే ఉంటాం. అవునండి అవునండి. అలాగా అక్కడ మనకి ఆ మిడిల్ ఈస్ట్ ఇంకా ఈ ఇజ్రాయిల్ పాలస్తీనా ఇలాంటి దగ్గరలో అనేక మంది క్షుద్ర దేవుళ్ళు ఉండేవాళ్ళు. అవునండి. అలాంటి క్షుద్ర దేవుడే యెహోవా. రైట్. అంటే ఇప్పుడు యేసు గారు కూడా యెహోవా అని అన్నప్పుడు యేసు గారు కూడా క్షుద్ర దేవతల జాబితాలోకి చేరబడుతుందా? యేసు ఆ జాబితాలోకి రాడు. యేసు ఎవరంటే ఒసైరిస్ అనే ఈజిప్షియన్ దేవుడు. ఓకే ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు ఈ పాస్టర్లు చేసిన పని అది నాకు సంబంధం లేదు. అదేమంటారంటే యేసు ఇద్దరు ఒకటే, త్రియేక దైవం ఆత్మ ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి వీళ్ళ ముగ్గురు వేరుగా చూడకూడదు ఎప్పుడు, వీళ్ళంతా ఒకటే అన్నట్టు చెప్పారు కాబట్టి. అప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఏం జరిగింది అనేది. ఇది పెద్ద పెద్ద స్కాలర్స్ కనిపెట్టి బుక్స్ రాశారు. ఓకే. అలాగా ఈ ఇప్పుడు దీనికి యెహోవాకి నేను చెప్పింది మీకు ఉదాహరణ కూడా చూపిస్తాను నేను. రియల్ గా ఇప్పటికీ ఆ పాలస్తీనా దగ్గర కొంతమంది ఉన్నారు, ఇంకా యెహోవాని పూజించే మతం ఉంది. ఇప్పటికి వాళ్ళు యెహోవా దేవుడికి ఒక దేవాలయం ఉంది కొండ మీద, అక్కడికి వెళ్ళి ఇప్పటికి వాళ్ళు మొక్కుకొని ఒక గొర్రె పిల్లని తీసుకెళ్లి తగలబెట్టి దహన బలిస్తుంటారు. అవును. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో కూడా పందుల్ని గొర్రెల్ని ఇప్పటికి నరికి చంపేస్తుంటారండి, అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీకు యెహోవా గురించి క్లారిటీ వచ్చింది కదా. ఆ వచ్చిందండి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి యేసు వేరు, యేసు వేరు, యెహోవా గారు వేరు, యేసు గారు వేరు కాబట్టి ఆయనకి సంబంధం లేదు కాబట్టి. అంటే ఒక బలి అనేది కోరేది క్షుద్ర శక్తి అని నా యొక్క ప్రగాఢ నమ్మకం. అంటే ఒక మనిషిని బలి ఇవ్వడం అంటే, బలి తీసుకోవడం అంటే క్షుద్ర క్షుద్ర శక్తి తప్ప మామూలు యొక్క మంచి శక్తి తీసుకోదు కదా. కాబట్టి మీరు మీ ద్వారా నాకైతే ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ విషయం కూడా ఇంకోటి పరలోకం అనే దానికి సంబంధమే లేదు. అంటే యెహోవా సంబంధించి చెప్పలేదు, క్షుద్రదేవుడు ఏదైతే యెహోవా గారు అంటున్నారు అతను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి పరలోకం లేదు. పరలోకం అనేది అసలు యూదు మతంలో లేదు, అది ఈజిప్షియన్ మతంలో నుంచి కాపీ కొట్టారు. ఓకే ఓకే. ఇంకొకటి మనం ఇప్పుడు అక్కడ నుంచి మన లౌకికమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి భారతదేశానికి వస్తే భారత రాజ్యాంగం ప్రకారం మతం మాతి రిజర్వేషన్ వర్తించదు. ఇది ఏంటంటే గతంలో ముస్లింస్ కి పాకిస్తాను, హిందువులకు వచ్చేసి ఇక్కడ భారతదేశం అనేది విడగొట్టబడింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మంది హిందూ దేశం. తర్వాత ఈ కాంగ్రెస్ కుహానా లౌకిక వాదాన్ని తీసుకొచ్చి హిందువులను నాశనం చేయడానికి ఒక ప్లాన్ చేసి దీన్ని లౌకిక దేశంగా మార్చారు కాబట్టి. కానీ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అసలు రిజర్వేషన్లు క్రైస్తవులకి ముస్లింలకి ఎందుకు వర్తించవు అనేది నేను చెప్తాను. అసలు భారత రాజ్యాంగంలో ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు ఏంటి అంటే, ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. అవునండి అవునండి. అది ఎవరికంటే అట్టడుగు వర్గాలుగా భావించబడి ఇబ్బంది పడే వాళ్ళకి అట్టడుగు కులాలు. అంటే నా దృష్టిలో ఏ కులం తక్కువ కాదు, ఏ కులం ఎక్కువ కాదండి. అంటే నా దృష్టిలో అది హిందువుకు సంబంధించిన కులానికి ఇచ్చారు కానీ వేరే కులానికి వర్తించదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు, మీరు క్రైస్తవులు మరియు ముస్లింలను చూస్తే, ముస్లింలు మొఘలుగా మొఘల సామ్రాజ్యం స్థాపించి ఇంకా ఎంతో కాలం పరిపాలించి వాళ్ళు చాలా ఉన్నతమైన ధనిక వర్గంలో చేరిపోయారు. అవును. తర్వాత క్రైస్తవులు అందరూ బ్రిటిష్ వాళ్లే కదా. అవును. తర్వాత బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు మరియు క్రైస్తవుల్లో మారిన బ్రిటిష్ భారతీయులు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వడము అలాగే చేసి వీళ్ళని కూడా ఉన్నత వర్గంగానే పెట్టారు.
ఓకే కాబట్టి వాళ్ళకి క్రైస్తవులకు గాని క్రైస్తవులు అంటే బ్రిటిష్ వాళ్ళు నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రిస్టియన్ నేను క్రిస్టియన్ గా మారితే అంటే నేను నాకు ఐ వాంట్ అంటే నేను తీసుకుందామని ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తానా పాపం పాస్టర్లు ఇవ్వడానికి ధైర్యం చేయట్లేదు దానికి నేనేం చేయలేను కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఫ్యూచర్ లో మతం మారాననుకోండి నేను బీసీ నాకు రిజర్వేషన్ వర్తించదని భారత రాజ్యాంగం చెప్పింది ఇప్పుడు నాకు వచ్చే ఉద్యోగం కానీ పోనీ ఫ్యూచర్ లో నేను ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రిను అవ్వాలనుకుంటే నా బీసీ కోటా పోతుంది కదా పోతుంది అవును ఈ నష్టాన్ని యేసు గారు భర్తీ చేస్తారా యెహో గారు భర్తీ చేస్తారా ఈ సోకాల మతం మార్చే పాస్టర్లు భర్తీ చేస్తారా వాళ్ళు వాళ్ళు ఎందుకు భర్తీ చేస్తారు వాళ్ళు ఉండే కొల కొడుతుంది కాదండి ఇప్పుడు నేను మతం మారినాక నాకు సంవత్సరానికి 10 లక్షలు వచ్చింది అనుకోండి నా 10 లక్షల్లో దశమ భాగం రూపంలో ఇవ్వాలి ప్రత్యేక కానుక రూపంలో ఇవ్వాలి ప్రత్యేక కూడికల రూపంలో కూడా ఇవ్వాలి ఇవ్వాలి నేను ఇన్ని రూపాల్లో ఇస్తున్నప్పుడు పాస్టర్లకి నాకు జరిగే నష్టాన్ని పాస్టర్లు ఎందుకు భర్తీ చేయరు చేయాలి వాళ్ళు చేయాలి కదా చేయాలి తర్వాత క్రిస్టియానిటీలోకి చేరి అమాయకంగా మతం మారి ఇళ్లలో గొడవ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఎంతో మంది ఉన్నారు అంటే భార్య భర్తలు విడిపోవడం కానీ అన్నదమ్ములు కొట్టుకోవడం కానీ మొన్న ఈ మధ్య ఏదో ఊర్లో రామాలయంలోని ఒకడు ఒక విధవ పాస్టర్ ఒకడు కోటాలు పెడితే కొడుకు వ్యతిరేకించినందుకు ఆ తన మీదనే ఏదో ఈ చట్టం ఏంటండి సారీ రేప్ కేసు సంబంధించిన చట్టం పెట్టారు కొడుకు మీదనే అంటే తల్లి తల్లి కొడుకు గొడవ పెట్టింది ఎవరు పాస్టరు ఏ పేరన బైబిల్ పేరన బైబిల్ ఎవరు యేసు యెహోవా ఇటువంటి ఈ గొడవలకి కారణం వాళ్ళే అవుతున్నారు కాబట్టి ఈ గొడవలకి కారణం వాళ్ళే అయ్యారు కాబట్టి ఈ బాధ్యతలు వాళ్ళు ఎందుకు తీసుకోరు దీనికి కూడా తీసుకోవాలి కదా తీసుకోవాలి ఓకే ఓకే ఇది కూడా క్లారిటీ వచ్చింది సార్ ఇప్పుడు లోతుకి లోతు కూతురికి పుట్టిన వారు లోతుకి ఏమవుతాడు కూతురికి పుట్టాడు కాబట్టి మనవడు అవుతాడా కూతురికి తనకు పుట్టాడు కాబట్టి కొడుకు అవుతాడా తర్వాత లోతుకి లోతు కూతురు పుట్టిన వాళ్ళకి లోతు కూతురికి ఏమవుతారు లోతు కూతురికి తండ్రికి పుట్టాడు కాబట్టి తమ్ముడు అవుతాడా తండ్రికి తనకు పుట్టాడు కాబట్టి కొడుకు అవుతాడా ఈ విషయం నాకు మీరు క్లారిటీ ఇవ్వగలరు అంటే ఇప్పుడు ఓనాను సెక్స్ చేస్తూ ఓనానిజం అని ఒకటి ఉంటుందండి మీరు గమనించారు లేదు మరిది ధర్మం సెక్స్ చేస్తున్నప్పుడు బయట గారిస్తే చంపేస్తాడు కరెక్ట్ అని మరి అంత క్లియర్ గా చూసి ఆయన సెక్స్ చేస్తున్నప్పుడు దగ్గరుండి కెమెరాలతో షూట్ చేసినటువంటి ఆ యెహోవ గారు మరి ఇక్కడ ఎందుకు ఆపలేకపోయాడు తప్పునా మందు దాగిన తప్ప అది కూతుర్లు సెక్స్ చేయకూడదు అని అంటే ఈ మౌనం అర్ధాంగీకారమా అనుకోవచ్చా యెహోవ అని ఈ విషయంలో ఎందుకు ఆపలేకపోయాడు తర్వాత అమ్మినీలకి మోబీలకి పైగా మూల పురుషులు అయ్యారు అంటే శపించారు అని ఒక చిన్న ఏదో ఒకటి రాశాడు కానీ అది కరెక్ట్ కాదంటాను నేను సరే ఇప్పుడు వీళ్ళకి ఏమవుతారు ఈ వరుసలు ఏమవుతాయి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్ సార్ వీళ్ళకి వీళ్ళ వాళ్ళకి మన నియమాలు మన వావి వరుసలు అప్లై చేయకూడదు ఓకే వాళ్ళ జాతికే అసలు వరుసలు ఇవన్నీ లేవు ఒక మనిషి ఒక స్త్రీ ఒక పురుషుడు అంతే అంతే వెచ్చలు వీడే ఇంకేమి లేదు దున్నుకోవడమే అంతేనంటారా ఈ వావి వరుసలు ఒక కట్టుబాట్లు సమాజం సామాజికత్వం ఇవన్నీ కూడా వాళ్ళకి లేవు అసలు వాళ్ళ ఆటలు లేకపోవచ్చు సరే నాకు సరైన సమాధానం కొంచెం దొరకలేదు అనుకోవాలి ఎందుకంటే ఏమవుతారు ఇప్పుడు అవుతాడా కొత్త పదాలు కొడుకు అవుతాడా లోతుకి మనవడు అవుతాడా కొడుకు అవుతాడా దీనికి కొడుకు మనవడు అనుకోవాలి అంతే ఇంకా ఓకే కొడుకు మనవడు తమ్ముడు కొడుకు అంతే ఓకేనా అంతే ఓకే సార్ ఓకే ఇది కొంచెం క్లారిటీ వచ్చేసింది తర్వాత దావీదు భార్యలను దావీదు సైనికుని భార్యతో సైనించిన తర్వాత దావీదు నీకు కావాలంటే ఇంకా కొంతమంది అమ్మాయిలను ఇచ్చావని నీకు ఇచ్చిన వాళ్ళు చాలక ఇంకా నువ్వు ఈ విధమైన తప్పు చేశావు సైనికుని భార్యతో నువ్వు సైనించావు అని చెప్పి కోప్పడతాడు గద్దిస్తాడు గద్దించిన తర్వాత
తనకి ఆ అమ్మాయికి గర్భిణి అవి కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని ఎందుకు చంపాడు? యెహోవా గారి మీద ఆ పుట్టిన కుర్రాడు ఏమైనా ఒచ్చబోసాడని చంపాడా? ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు? పుట్టిన బిడ్డ అతను ఎందుకు చంపాల్సి వచ్చింది? యెహోవా తను మాంసాహారి కాబట్టి అప్పుడే పుట్టిన గుడ్డిని కూడా తిన్నాడా? లేకపోతే ఇది తప్పుడు సంతానం కాబట్టి చంపేస్తాను అన్నాడా? ఇది తప్పుడు సంతానం అని నువ్వు చంపినప్పుడు లోతు లోతు పుట్టిన వాళ్ళు కూడా తప్పుడు సంతానం అవుతారు కదా, వాళ్ళు ఎందుకు చంపలేకపోయాడు? కరెక్ట్. ఈ విషయంలో మీరు క్లారిటీ ఇవ్వగలరు అంటే ఏం లేదు, అడిగే వాళ్ళు మీలాంటి వాళ్ళు అడగతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. జరిగింది జరిగినట్టు రాసుకున్నారు అంతే అంతే. తర్వాత కొన్ని కొన్ని సంస్కరించారులే, కొన్ని కొన్ని విషయాలు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి దారుణమైన విషయాలు ఏదైతే బైబుల్ ఉందో మూల గ్రంథం. ఇప్పుడు ఏదో ఏం బైబుల్ అండి, ఏదో ఉంటది కదా, ఇది మనం 66 పుస్తకాలు ఉన్నది, దీనికి మూల గ్రంథం ఏదో ఉంది కదా ఇంగ్లీష్ సంబంధించి, కింగ్ జేమ్స్ వర్సన్ దానిలో ఉన్నటువంటి దారుణమైన విషయాలు కొన్ని సవరణలు చేశారు. ఎందుకంటే ఒకనికి ఒకని కూతురికి ఈడిమించిన వేళలా, ఆమెకు పెళ్లి చేయాలని తలంచిన వేళ ఆమె అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, ఎంతో తప్పు లేదని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్ లో ఉంటది, లైక్ దమ్ మ్యారేజ్ ఏదో ఉంటది. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. సరే సరే, యెహోవా గారికి యేసు గారికి మహిమ కలుగుగాక. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ నారాయణ 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 అనుకోండి, త్వరలో పరిశుద్ధ గ్రంథం 420 అని 420 ప్రశ్నలతో మీ ముందుకి పుస్తకం రాబోతుంది. సోకాల్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో నిరుపేదలను మతం మార్చి వాళ్ళ రక్తాన్ని దాగినటువంటి రక్త పిశాచు అనుకోవచ్చు. మీరందరూ నారాయణ 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 అనుకుంటే కనీసం మీ పాప పక్షాలను జరగవచ్చు, లేదా యేసు యేసు అనుకుంటే మాత్రం యేసు గారే పరలోకం చేయలేదని, ఇంతవరకు రాలేదని యేసు యేసు గారు రాలేదని, యెహోవా గారు ఆల్రెడీ పేతుల ద్వారా కబురు పంపించాడు కాబట్టి ఈ విషయంలో ఆలోచించండి. నారాయణ 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 అని నారాయణ జపం చేయండి. జై హింద్ భారత్ మాతకి జై.